రోషన్, నేను నిన్ను అడుగుతాను, నిజం చెప్తావా? ఏంటో అడుగు. నీకు గాథంటే ఇష్టమా? ఓ, అయితే ఇష్టమేనన్నమాట. తనకి? నాకు తెలీదు. నాకు తెలుసు రోషన్, తనకు కూడా ఇష్టమే. ఇష్టం ఉంటే తనకి ఓపెన్గా చెప్పొచ్చుగా, మనసులోనే ఉంచుకొని ఎందుకు ఫీల్ అవుతావు? రోషన్, నీ క్యారెక్టర్కి తనే మ్యాచ్ అవుతుంది. నేనే ఎక్కువ పొసెసివ్గా ఉంటూ నిన్ను బాగా బాధ పెట్టాను. అది సెల్ఫిష్ అవ్వడం వల్ల కాదు, నువ్వంటే బాగా ఇష్టం ఉండడం వల్ల. ఇప్పటిదాకా నిన్ను బాగా డిస్టర్బ్ చేశాను. సో ఇక నా డిస్టర్బెన్స్ ఎప్పుడూ నీకు ఉండదు. ప్రియా, సారీ రా. హే, సారీ ఏమొద్దు. ఫోన్ కట్ చేసి ముందు టిఫిన్ తిని తల్లి. ఆకలి లేదు నాన్న. ఎల్లుండి కదా మా మీ స్కూల్ టూరు, మరి ఎందుకనంత మూడీగా ఉంటున్నావు? అదేం లేదు, ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, చిన్న టెన్షన్ అంతే. బాగుంది. చూడు తల్లి, ఈ స్కూల్ టూర్స్ అనేవి లైఫ్లో అరుదుగా వచ్చే అదృష్టాల లాంటివి. ఈ టూర్ని ఎంజాయ్ చేయకుండా అనవసరమైన ఆలోచనలతో ఎందుకు మూడ్ పాటు చేసుకుంటావు? ఇకపోతే ఎగ్జామ్స్ అనేవి వచ్చినప్పుడు వస్తాయి, అప్పుడు చూసుకుందాం. నువ్వు ఈ టూర్కు వెళుతున్నావు, నీ ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేస్తున్నావు, ఓకే? ఎగ్జామ్ కూడా అయిపోతే మొత్తం హ్యాపీ, తర్వాత ఇటు వైపేర్ అనక్కర్లేదు. అది నీకు సంతోషమా రా? కాలేజ్ లైఫ్ ని నువ్వు ఎంజాయ్ చేయలేదా? మామా, కాలేజ్ లైఫ్ అంటే ఏంటి? ఫ్రెండ్షిప్. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా అది స్ట్రాంగ్ గానే ఉంటుంది. సో అది వదిలేసి రేపటి ఎగ్జామ్ కి స్లిప్లు రాసుకుంటే బెటర్. రోషా, ఏంట్రా తెగ ఆలోచిస్తున్నావు? రేపటి ఎగ్జామ్ గురించి టెన్షనా? రై, అదేం లేదు. మరేంటి, ప్రియా మిస్ అయిందన్నా? తనంటే నాకు చాలా ఇష్టం రా. ప్రియా అంటేనా? కాదు, గాదంటే. ఆ రోజు ప్రియలో అసూయ కలిగించడానికి వీడు గాథ క్లోజ్ గా ఉన్నట్టు యాక్ట్ చేశారు కదా, అప్పటి నుంచి వీడి మనసులో గాథ గాఢంగా హత్తుకుపోయింది. నిజంగానా? ట్రూ లవ్ అంటే ఏంటో నాకు ఎప్పుడే అర్థమైందిరా. ప్రియ మీద కలిగింది ఇన్ఫాక్చుయేషన్. గాదంటే ఇష్టమైతే మరి ఇంతవరకు ఎందుకు చెప్పలేదు? అది నేను చెప్పడం వల్లే. ఒకవేళ తను వీడిని ఫ్రెండ్ గానే భావిస్తుంటే ఆ ఫ్రెండ్షిప్ బ్రేక్ అవ్వకూడదని అలా చెప్పాను. రే, అలాంటిదేం లేదు, తనకి వీడంటే ఇష్టం. రోషా, మీరిద్దరూ అంత క్లోజ్ గా మూవ్ అవుతున్నప్పుడు నాకు కూడా కొన్నిసార్లు అలాగే అనిపించింది. ఆ మాట గనక మీతో చెప్తే నన్ను చీప్ గా అనుకుంటారని ఎవరితోనూ చెప్పలేదు. నాకు కూడా అలాగే అనిపించింది. అయితే రేపే తనతో చెప్పనా? చెప్పే బావా, రేపు లవర్స్ డే కాబట్టి తనకి చాలా ఇష్టమైన ప్లేస్ కి తీసుకువెళ్ళి నువ్వు ప్రపోజ్ చేసే. రోషన్, తను చాలా ఇష్టపడే చోటు ఏంటో చెప్పు. ఇష్టపడే చోటు? ఆ రోజు మనం క్యాంప్ కు వెళ్ళాం కదా, కొండపైన. ఆ చోటు అంటే తనకి చాలా ఇష్టం అని చెప్పింది. అయితే అక్కడికి తీసుకెళ్ళి చెప్పాయి, సరేనా? కానీ తనకి ఏమని చెప్పి తీసుకురావాలి? రేయ్, ఆ విషయం మాకొదలే, మేము నీట్ గా సెట్ చేస్తాం, ఓకే? మొత్తం మేము సెట్ చేసాం. ఎగ్జామ్ అయిపోగానే తన అక్కడికి రావడానికి ఒప్పుకుంది. అవునా? అవునరా, ఇక నువ్వు వెళ్ళి ప్రపోజ్ చేయడం మాత్రమే బాకీ. అవునరా రోషన్, తనకి నువ్వు ఎలా ప్రపోజ్ చేయబోతున్నావు? 2 సంవత్సరాలు చాలా వేగంగా గడిచిపోయాయి, నిన్ను మిస్ అయ్యా రోషా. నెక్స్ట్ నీ ప్లాన్ ఏంటి? ఏముంది, నీట్ రాసినా రాదు, డాడీ డబ్బులు ఓకే అంటే బయట ఎక్కడైనా ఎంబీబీఎస్ జాయిన్ అవుతా. బయటరా? ఆహా, నేను బతికిపోయాను, ఇక ఐదారేళ్ళు నీ గోళే ఉండదు నాకు. సరదాగా నన్లే, అప్పుడప్పుడన్నా నేను కలవకపోతే నేను చాలా మిస్ అవుతాను. నిజంగా? నిజంగా.
నీకు మన ఫస్ట్ టైం ఎప్పుడు కలిసామో గుర్తుందా? ఫస్ట్ అంటే ఫ్రెషర్స్ డే రోజు సీనియర్స్ ని నడిపిస్తుంటే నేనే కదా రక్షించాను. ఆ రోజు మాత్రమే కాదు, ఆ తర్వాత ఎప్పుడే సమస్య వచ్చినా నువ్వే నాకు హెల్ప్ చేసావు. మరి హెల్ప్ చేయకుండా రోషా, నిన్నొక విషయం అడిగినా? ఏంటో అడుగు. అది ఏంట్రా మీరిద్దరు ఇక్కడేం చేస్తున్నారు? యాడికి? రారా ముద్దిట్టుకో అంటున్నాయి. మూసుకొనుండక గురకాయిస్తున్న బెందిరు. గదిను నీ మీద చెయ్యేశానని ప్లీజ్ అన్న, ఇదో సరదాగా వచ్చామన్నా. సరదా కోసం ఎవరో ఆడపిల్లల్ని తీసుకుని ఇక్కడికి రారా? ఎందుకు వచ్చారో తెలుసు, మేము కూడా కష్ట. Oh, God, see you.
కలవందే రాతలు కలవందే హతవిధి మూడిందిలే మరణపు కోరల్లో ప్రణయమే పువ్వల్లే విలవిలలాడిందిలే ఆనింగి కౌగిట్లో మేఘాల ముంగిట్లో తారల్లా కలకాలం ఉందామే ఉందామే చెలియా చెలియా.